ఎప్పుడూ ఇల్లేనా అలా సరదాగా బయటికి వెళ్ళి హోటల్లో బిర్యానీయో లేదా నాన్ వెజ్ ఐటెం తినేసి వద్దాం అనుకునేవాళ్ళు ఇక జాగ్రత్త పడాలి. బయట హోటల్స్లో నాన్ వెజ్ తిన్నారో అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాల్సిన హోటళ్ల నిర్వాహకులు ధనార్జనే ధ్యేయంగా ప్రజల నోళ్లలోకి విషాన్ని కుక్కేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు జరిపిన దాడుల్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. పారిశ్రామికంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందుతుండటంతో నెల్లూరు నగరం బాగా విస్తరిస్తోంది. దీంతో నగరంలో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. ఈ ప్రాంతం అభివృద్ధి నగరంలో వ్యాపార రంగాలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నగరంలో పెద్ద పెద్ద హోటళ్లతో పాటు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తమ వ్యాపారాలు సాగిస్తున్నాయి. ప్రజల ఆసక్తిని ఆసరాగా చేసుకుని కొందరు హోటల్ యజమానులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన హోటల్ యజమానులు ధనార్జనే లక్ష్యంగా నిల్వ ఉంచిన మాంసం, కుళ్లిపోయిన కూరగాయలు, దుర్వాసన వెదజల్లే మటన్, చికెన్, రొయ్యలతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. ఆ కుళ్లిన పదార్థాలతో వేడివేడిగా నాన్ వెజ్ ఫుడ్ వడ్డిస్తుండటంతో ప్రజలకు తెలియకనే తిని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా నెల్లూరు నగరంలోని పలు హోటళ్లలో ఇదే దందా నడుస్తోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నగరంలోని పలు హోటళ్లపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫ్రిడ్జ్లో వారం రోజులుగా నిల్వ ఉంచిన దుర్వాసన వచ్చే వందల కేజీల చికెన్, మటన్, కుళ్లిపోయిన కూరగాయలు బయటపడ్డాయి. నగరంలోని సింహపురి రుచులు హోటల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన 100 కేజీల చికెన్, మటన్ ను గుర్తించారు. ఆ మాంసం కూలిపోయి దుర్వాసన వస్తుండటంతో వాటిని బయటకు తీశారు. అదేవిధంగా బిర్యానీ హౌస్ హోటల్లో 200 కిలోల వరకు పురుగులు పట్టిన చికెన్తో పాటు దుర్వాసన వెదజల్లే రొయ్యలను గుర్తించారు. జిల్లాలో హోటళ్లపై దాడులు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే తగు చర్యలు తీసుకుంటామంటున్నారు. ఈ హోటల్స్ ని రైడింగ్ అనేటువంటిది కంటిన్యూ చేయడం జరిగింది. మరి 2 డేస్ బ్యాక్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళలో ఏదో ఒకసారి చేసి రెండో రోజు ఊరుకుంటారు అనేటువంటి భావన ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు మీరు చూసారు ఇందులో ఉండేటువంటి ఆ డీప్ ఫ్రిజ్లో పెట్టినటువంటి బూజు పెట్టినటువంటి పదార్థాలు అన్నింటినీ కూడా ఇవాళ మీకు చూపించడం జరిగింది. మరి ఇమీడియట్గా మళ్ళీ మొట్టమొదటి తప్పుగా వాళ్ళకి ఒక 50,000 పెనాల్టీ ఆన్ ది స్పాట్ చేయడం జరిగింది. మరి అందరికీ వాళ్ళ ఇదే ఒక రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి. తర్వాత ఈ డ్రైవ్ అనేటువంటిది నిరంతరము మన టౌన్లో, సిటీలో ఉండేటువంటి ఆల్ హోటల్స్లు ఒక సిస్టమేటిక్గా, ఒక హైజీనిక్గా మెయింటైన్ చేసేదాకా దీన్ని మేము తప్పనిసరిగా దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. తరచుగా హోటళ్లపై దాడులు నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితులు రావని ప్రజలు చెబుతున్నారు. ఏడాదిలో ఒకసారి తనిఖీ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి హోటల్స్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ప్రత్యేక నిఘాలు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.